హలో అండి, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్ చేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెడతామండి. ఇప్పుడు మనకి డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పోసుకుందామండి. ఈ ఆయిల్ కాగాలి కదండి, కొంచెం మరగాలి కదండి. మరగనిద్దాం మనం. ఇప్పుడు ఇది మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం రెండు బంగాళదుంపలు తీసుకుందామండి, పెద్ద సైజువి. అవి శుభ్రంగా కడిగి పొట్టు తీసేసి ఇలా పొడవుగా కట్ చేసుకున్నానండి. ఇవి రెండు బంగాళదుంపల ముక్కలేనండి. ఇవి వాటర్లో శుభ్రంగా కడుక్కున్నానండి. తర్వాత వాటర్ లేకుండా నేను వేరే గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం రెండు స్పూన్లు వరిపిండి వేసుకోవాలండి. అది వరిపిండి అంటే బియ్యపిండి అండి, బియ్యపిండి అండి. ఇది బియ్యపిండి రెండు స్పూన్లు వేసుకున్నాను. అలాగే కాన్ఫ్లోర్ ఉంటుంది కదండి, అది కూడా రెండు స్పూన్లు తీసుకుంటున్నాను నేను. ఈ ముక్కలు కలిపిన వెంటనే వేసేసుకోవాలండి, లేదంటే వాటర్ బయటకు వచ్చేస్తుంది. అందుకే ముందు ఆయిల్ పెట్టుకుని తర్వాత ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో తగినంత కారం, ఇప్పుడు మనం కారం తగినంత వేసుకున్నాం కదండి, అలాగే కొద్దిగా పసుపు కూడా వేస్తున్నానండి. ఇప్పుడు సాల్ట్ అండి, సాల్ట్ నేను లాస్ట్లో వేస్తున్నానండి, ఎందుకంటే ముందు వేసుకుంటే వాటర్ వచ్చేస్తుంది కదా, అందుకే నేను లాస్ట్ వేస్తున్నాను. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, సాల్ట్ ఎప్పుడు కూడా లాస్ట్ వేయండి ఇది చేసేటప్పుడు. ఇది ఇలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇవి బాగా కలిపాం కదండి, ఆల్రెడీ ఆయిల్ మరిగింది కదండి, హీట్ అయ్యింది. ఇప్పుడు మనం డైరెక్ట్ ఇందులో వేసేయడమే. ఇవి చూస్తున్నారు కదా, ఆయిల్ మరిగి ఉంది కదండి. మనం ఇవి కలుపుకున్న తర్వాత ఆయిల్ పెడితే అండి, దీంట్లోంచి వాటర్ బయటకు వచ్చేస్తుంది మనకి, అప్పుడు ఇవి కరకలు ఆడుతూ రావండి. అందుకే ముందు ఆయిల్ పెట్టేసుకున్నాం మనం. ఇవి కదపకుండా వేగనివ్వండి కొంతసేపు. చూస్తున్నారు కదండి, ఇవి వేగిపోయాయి. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకుని ఇవి తీసేసుకుందామండి. ఇవి సిమ్లో పెట్టి తీసేసుకుందామండి మనం. ఇవి ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి కదా, ఇప్పుడు ఈ టైంలో ఇంకా బాగుంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇవి చాలా ఈజీగా అయిపోతాయి, మనకి ఇంట్లో ఉండేవే కాబట్టి మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు, పెద్ద ఖర్చు కూడా కాదండి. పిల్లలకు ఈ బంగాళదుంప మంచిదే కదండి, పర్వాలేదు, భయపడవలసిన పని కూడా లేదు మనకి. ఇప్పుడు మిగిలినవి ఉన్నాయి కదండి, అవి కూడా వేసేస్తున్నానండి. అవి చూసారా, ఆల్రెడీ లూజ్ అయిపోయాయి, వాటర్ అంతా బయటకు వచ్చేసింది. అందుకే ఇవి ముందు కలుపుకుని ఉంచుకోకూడదండి, ఆయిల్ పెట్టిన తర్వాతే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, వేగిపోయాయి. ఇవి మనం పక్కకు తీసేసుకుందామండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇవన్నీ. ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనకి ఇంకా కావాలి అనుకుంటే కొద్దిగా కారం, సాల్ట్, గరం మసాలా వేసుకోవచ్చండి. లేదు అంటే ఇలానే తినేయచ్చు, ఇలా కూడా చాలా బాగుంటాయి, పిల్లలకి బాగా నచ్చుతాయండి ఇవి. చూసారు కదండి, పొటాటో చిప్స్.